బీజేపీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ త్వరలో చూద్దాం. ఇచ్చే వ్యాపారి కారోబారి నౌకరీ పేషా ఛాత్రో ప్రొఫెషనల్స్ ఆర్ కిసానో కో బహుత్ ఫాయదా హోగా. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడేందుకు బీజేపీ కట్టుబడి ఉన్నది. ఏ దేశమైనా అభివృద్ధి ప్రయాణం జరగాలంటే హైవేల విస్తరణతోనే అది ఊపందుకుంటుంది. 2014 పూర్వము తెలంగాణలో గత పాలకులు ప్రభుత్వాలు కేవలం 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మిస్తే ఈ 9 సంవత్సరాల్లోనే మా ప్రభుత్వము అదనంగా 2500 కిలోమీటర్లు నిర్మాణం చేసి 100 కోట్ల పైగా డబ్బులు వెచ్చించి ఏ రకంగా ఇవాళ జాతీయ రహదారుల నిర్మాణమే కాకుండా ప్రతి పల్లె ప్రతి నగరము ప్రతి పట్టణము ఆ రకంగా పేద ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద నగరాలకు చేరుకోవడానికి సులభతరం చేయడానికి ఈ రోడ్ల నిర్మాణ కార్యక్రమం ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉన్నది. దీంతో వ్యాపారులు ఉద్యోగులు విద్యార్థులు చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి ఈ కుల వృత్తుల మీద జీవించేటువంటి వాళ్ళే కాకుండా కొలువులు చేసే వాళ్లకు ముఖ్యంగా రైతులకు పెద్ద ఎత్తున ఈ రైతులు ఏదైతే ఇవాళ పట్టణాలకు నగరాలకు రావడానికి దోహదపడేటువంటి ఈ నిర్మాణము ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. నా కుటుంబ సభ్యులారా, హమ్ అప్నే అన్నదాతాకో సమ్మాన్ దే రహే హై, ఉన్కి మెహనత్ కా సహీ మూల్య దే రహే హై. 2014 మే తెలంగాణ కే కిసానో సే MSP పర్ ధాన్ కీ ఖరీద్ పర్ 3400 కరోడ్ రూపే ఖర్చ్ కియే గయే థే. యే ఆంకడా యాద్ రఖనా, 2014 పురానీ కాంగ్రెస్ కే జమానే కీ సర్కార్ కీ బాత్ కర్ రహా హూం. 3400 కరోడ్ రూపయా, లేకిన్ హమ్నే ఏక్ సాల్ మే 27,000 కరోడ్ రూపయే కిసానో కే లియే ఖర్చ్ కియే హై. యే రాశి 8 గుణా జ్యాదా హై. యే పైసే భీ సీధే కిసానో కే ఖాతే మే జా రహే హై. ఇస్మే కిసీ బిచోలియే కే లియే కోయి జగహ నహీ హై. లేకిన్ ముజే అఫ్సోస్ హై కి యహాన్ कि सरकार ने किसान योजनाओं को अपनी काली कमाई का जरिया बना लिया है. तेलंगाना में सिंचाई परियोजनाओं के नाम पर सिर्फ और सिर्फ भ्रष्टाचार हुआ है. आपने कहीं भी सुना है कि किसी सिंचाई परियोजना का उद्घाटन हो गया लेकिन उसमें किसानों के लिए पानी नहीं मिल रहा? ऐसा तेलंगाना में हो रहा है. तेलंगाना के किसान ये रोज देख रहे हैं. ना कुटुंब सभ्युलारा, मेमो मुख्यंगा मन रैतुलु 6 గాలం కష్టపడి పండించేటువంటి పంటకు ఏ రకంగా గౌరవిస్తున్నామో వాళ్ళ కష్టాన్ని మరియు వారికి తగిన ధరను కూడా ఈ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. 2014 పూర్వము ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ కాలంలో కాంగ్రెస్ హయాంలో కేవలం అంటే కేవలం 3400 కోట్లు మాత్రమే గిట్టుబాటు ధరతో ఆ ధాన్యాన్ని వారు కొనుగోలు చేస్తే అది కాంగ్రెస్ యొక్క నిర్వాహకం. కానీ మా ప్రభుత్వము 1 సంవత్సరంలోనే రైతుల శ్రేయస్సు కోసము రైతుల సంక్షేమం కోసము 27,000 కోట్లు ఈరోజు వారి కోసం ఖర్చు పెట్టామంటే ఇది 8 రెట్లు 1 సంవత్సరంలోనే
తెలంగాణ రైతాంగానికి మోదీ ప్రభుత్వం ఏ రకంగా కట్టుబడి ఉందో ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి. అంతేకాదు, ఈ డబ్బు ఏదైతే ఉందో అది నేరుగా ఈ రైతుల బ్యాంకు ఖాతాలకు వెళ్తుంది. దళారుల పాత్ర లేదు, మధ్యవర్తుల పాత్ర లేదు, వాళ్ళ బ్యాంకు ఖాతాలకి 27,000 కోట్ల జమ చేసే ప్రభుత్వం ఈ మోదీ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం రైతు పథకాల పేరుతో ఏ రకంగా అక్రమ సంపాదన కూడా కట్టుకుంటున్నాడో, అక్రమ అర్జన ఏ రకంగా చేసుకుంటున్నారో, రైతుల పథకాలను ఏ రకంగా ఒక ఆదాయ మార్గంగా చేసుకుంటున్నారో మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద పెద్ద ఎత్తున ఇవాళ అవినీతి జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున ఇవాళ ఏ రకంగా ఇవాళ ఈ తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల మీద జరుగుతున్న దోపిడీ మీరు గమనిస్తూ ఉన్నారు. ఈ తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద ప్రారంభోత్సవాలు జరుగుతాయి, ఆర్భాటాలు జరుగుతాయి, హంగామా జరుగుతుంది, కానీ రైతులకు మాత్రము నీరు అందేదే లేదు, రైతులకు ఒక చుక్క నీరు వచ్చేదే లేదు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతుల పట్ల ఈ ప్రభుత్వ దోపిడీ. రైతులు రోజువారీగా కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణకి కిసానోసే కర్జ మాఫీ ఇస్కా వాదా కియా గయా థా, లేకిన్ ఖోఖలే వాదో కీ వజహ సే కై కిసానో కో అప్నీ జాన్ దేనీ పడీ, క్యోంకీ రాజ్య సర్కార్ నే ఉన్కీ సమస్యాఓ పర్ ధ్యాన్ నహీ దియా. తెలంగాణ మే హమారీ సర్కార్ నహీ హై, ఫిర్ భీ హమ్నే తెలంగాణ కే కిసానో కీ మదద్ కర్నే కా భర్పూర్ ప్రయాస్ కియా. హమ్నే వర్షో సే బంద్ పడే రామా గుండం ఫర్టిలైజర్ ప్లాంట్ కో ఫిర్ సే శురూ కియా, తాకి కిసానో కో ఇస్కా ఫాయదా మిలే. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కే తహత్ తెలంగాణ కే కిసానో కో కరీబ్ 10,000 కరోడ్ రూపాయలు సీదే ఉన్కే ఖాతే మే దియే గయే. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా రైతులను మభ్యపెట్టి మోసం చేస్తూ ఉన్నదో దానికి తాజా ఉదాహరణ రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు, ఎన్నికల్లో ఓట్లు పొందారు, లబ్ధి పొందారు రాజకీయంగా. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది వల్ల ఈ తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఈరోజు కొనసాగుతున్నది. ఇది కేవలము రైతులకు వాగ్దానాలు చేసి ఏ రకంగా మోసం చేస్తున్నదో మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో మా ప్రభుత్వం లేదు, అయినా రైతులను ఆదుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేటువంటి, రైతులకు దోహదపడేటువంటి ఎరువులు, ఆ ఎరువుల కోసము ఏళ్ళ తరబడి గత ప్రభుత్వాల పాలకలో రామగుండం ఎరువుల కంపెనీ కార్మాగారం మూతబడితే 6,300 కోట్లు ఖర్చు పెట్టి దానిని తెరిపించాం. ఇవాళ రైతులందరూ కూడా, ఇవాళ తెలంగాణ రైతులకే కాకుండా దక్షిణాది రైతులకు కూడా ఎరువులు సరసమైన ధరలో అడిగిన వెంటనే ఇవాళ ఎరువులు కల్పిస్తూ ఉన్నాం. రైతులకు ఇవాళ పెట్టుబడి సహాయం కింద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దాదాపు 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతులకు మా ప్రభుత్వం